ఎవరు బాబు తవరు ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథం గారిని కలవాలండి. రంగనాథం గారిన? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథం గారికి? రంగనాథం గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి. నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉండదు, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను, బయట పార్క్ చేసుకుంటాను. చేసుకో చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయా? నేను వదలను. ఎలా వదలను? నేను చూస్తాను. చూసుకో, బైక్ ఈడిది కదేంటి. ఉల్లుక్క పట్ట, నాకే మస్కైచ్చు, లోపలికి వెళ్తావరా? రై, ఇది సింగిల్ గేట్ పద్మ వ్యూహరా, దొరక్కపోవు. నీ సంగతి చూస్తా. ఏంది నువ్వు చూసేది? సీడీ చూడటానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి గాని. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6 వేల ఇత్తలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6000. నువ్వు అడిగిన ప్రజలు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా నా మాటనువా? వినాను, నాకు వినపడదు, ఇలాంటివి అసలైన పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. పోనీ అపార్ట్మెంట్ కసలారా? ఇన్నాళ్ళు మనం ట్రైన్ కి డ్రైనేజీ కి తేడా తెలియని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే కాపరా బాబు, అందుకే మన సమస్యలు ఎన్ని చెప్తున్నా, ఆయన చెవికి వినపడట్లేదు. మన సమస్యలు వినలేను సెమిటివాడా మన సెక్రటరీ? అరే కాపరా బాబు, ఎందుకన్నా లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు? పోనీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పారా? సీడీ ప్లేయర్ ఖరీదు ఎంత? 6000. ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు లేవు గానీ బయటికి వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. అక్కర్లా, మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18 వేల దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్. సరే పోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ ముఖం ఎదవా? ఈవేళ నీ బైక్ భద్రాసి పోవాలి రా, నీ సంగతి చెప్తా. అమ్మా, ఈ మనం అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సిడీ పేరు కూడా పెట్టారంట. బ్యాంకులో 18000 ఉంది కదా, నీకు చెప్పుడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ. ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చెప్పేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్న్ ఎట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హార్ను. సర్లేండి, ఎవరినో చూస్తే బాగుండు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంకా లేవండి. థ్యాంక్స్. మీరేమి కంగారు పడకండి, బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. మీరు నా మాట నమ్మాలి. ఇదే మాట సంవత్సరం నుంచి చెప్తున్నారు. ఏం చేయమంటారు సార్? ఈ రోజుల్లో కూడా పెళ్లి కొడుకులు కట్నం అడుగుతున్నారు, లేదా అమ్మాయికి జాబ్ ఉందా అని అడుగుతున్నారు. ఎలాగో అమ్మాయికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఓ బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. మీరు నా మాట నమ్మాలి. వస్తానండి. వస్తానమ్మా. అయ్యో టైం అయిపోతుంది, అవతల బోల్డ్లేని పనులు ఉన్నాయి. అంటే సంబంధం ఎవరికి? స్వప్నక బాబు. కొంప ములిగిందిరా, కుదిరిందా? మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా తీసుకురాలేదు. ఈ మ్యారేజ్ బ్రోకర్లతో పెట్టుకుంటే అంతా డామేజ్ మాస్టారు. అవును మాస్టారు, 420 గాలందరినీ తీసుకొచ్చి 24 క్యారెట్స్ గోల్డ్ అని నమ్మించేస్తారో? ఇన్నాళ్ళు కరెక్ట్ గా క్యాచ్ చేసావురా. నువ్వు కూడా చాలా రోజులు క్యాచ్ చేసావు. ఈ మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకు తెలిసిన వాళ్ళలో మంచి ఫ్యామిలీని చూసి మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలి. నువ్వు చెప్పింది నిజమే, అలాంటి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నాను. ఎక్కడో ఏంటి సార్, దగ్గరలోనే ఉంది. అయ్యి బాబు, ఇదేంటి డైరెక్ట్ అటాక్ ఇచ్చేనాడు? దగ్గరలో ఉందా? ఎక్కడ? వైజాగ్ లో నాకు తెలిసిన మంచి ఫ్యామిలీ ఉంది మాస్టారు. ఆ అబ్బాయి చాలా మంచోడు, హార్బర్ లో ఇంజనీర్. మీకు ఇష్టమైతే చెప్పండి, అమ్మాయిని చూసుకోవడానికి వెంటనే బయలుదేరామని చెప్తాను. ఏంటి ఎంత పెద్ద టర్నింగ్ ఇచ్చాడు అసలు? ఇటు ప్లేంటో మన స్క్రీన్ ప్లే కూడా అర్థం కావట్లేదే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇందులో ఆలోచించేదే ఉంది, నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెంటనే రమ్మని చెప్పు. మీ గురించి, మీ కుటుంబం గురించి సూర్య ఎంతో గొప్పగా చెప్పాడు. మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది. మా సూర్యకి నా మీద ఉన్న అభిమానం లాంటిది. ఒక్కొక్కప్పుడు మంచి స్టూడెంట్ దొరకడం కూడా గురువు అదృష్టం. మా సూర్యను చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది.
మాస్టర్ అలాగే అంటారు, మీరేం పట్టించుకోకండి. మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనండి, ఎవరు పోగండి ఈజీగా సిగ్గుపడిపోతాడు. మీరు కూడా మాస్టర్ దగ్గరే చదువుకున్నారా? నేను ఈయన దగ్గర చదువుకున్న తక్కువ అని వీళ్ళ ఇంట్లో చదువుకున్న ఈనాడు పేపర్లు ఎక్కువ అండి. తన సినిమా రైటర్ డైరెక్టర్. డైరెక్టరా? ఇంతకీ మీరు ఏ సినిమాలు తీశారండి? ఇంకా తీద్దాం. ఏం చేస్తారు? వీడి గురించి చెప్పాలంటే మాయాబజార్ అంత కథ ఉందండి. ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పండి. అమ్మాయికి ఏమండి, బంగారు బొమ్మలా ఉంది. బొమ్మలా ఏంటండి? అందం మంచితనం ఉన్న అమ్మాయి అందరికి దొరుకుతుందా? పైగా చదువుకు చదువు, తెలివికి తెలివి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె మీ ఇంటి కోడలైందనుకోండి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మీ ఇంట్లో కొలువున్నట్టే. నీ మనసులో నా గురించి ఇన్ని ఆలోచనలున్నాయా? నువ్వే గెలిచావు ఈ పెళ్లి చూపులు. అతనికి నాకు కాదు, నీకు నాకు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్. ఈ జన్మకి నువ్వే రానా మొగుడివి. ఎన్నిసార్లు చెప్పాలన్నా నీకు, కోర్త కల్లోడు కింద పోతాయా? ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్ కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరేయ్, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. దేనికన్నా? ఇలాగే ఒకసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసిన తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు ఎయిట్ తగ్గిన నీరసం వచ్చింది నాకు. ఒరేయ్, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా. ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు, మ్యారేజ్ లే కాదురా, సోమరాలే జరిగిపోతున్నాయి. నువ్వు మరి కీస్పూర్వంగా ఆలోచించా వెంట ఇల్లు ఒక ఫోన్ చేయరా, నివసం అమ్మాయి సెట్ అయిపోతే ఎలా? ఏంటి, వీడు కూడా లెటర్స్ మీద డిపెండ్ అయ్యాడా? ఒరే, పూజ్యులైన నాన్నగారికి, మీరందరూ క్షేమం తలుస్తాను. నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదని నాకు తెలుసు, కానీ నేను ఎక్కడ ఉన్నా మీరు, అమ్మ, చెల్లి, తమ్ముడు బాగుండాలనే కోరుకుంటాను. ఇన్ని రోజులు గడిచినా మీరు నన్ను క్షమించకపోవటం నా దురదృష్టం. ఏదో ఒకనాటికి నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఉన్నాను. ఇట్లు మీ కూతురు కాని కూతురు దివ్య. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ? నా దగ్గరేం దాచొద్దు, నేనంతా చూశాను. అందరిలాగే మా అపార్ట్మెంట్స్ వచ్చావనుకున్నాను, కానీ కావాలని వచ్చావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు రఘుపతి గారి అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి ప్రేమను సంపాదించడం కోసం నా హెల్ప్ తీసుకున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు దివ్య పేరుతో ఉత్తరాలు రాయటం, మనీ ఆర్డర్లు పంపటం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో పెద్ద ప్లాన్తో ఇక్కడికి వచ్చావు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నా హెల్ప్ వాళ్ళందరికీ మంచి జరిగింది, ఇప్పుడు నీ వల్ల రఘుపతి గారి కుటుంబానికి అన్యాయం జరగబోతుందని నాకు అనుమానంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం సంబంధం ఉందని వాళ్ళతో ఇంత ప్రేమ నటిస్తున్నావు చెప్పో. ఉంది సంబంధం, ఉంది. నేను ఆ ఇంటి అల్లుణ్ణి. నువ్వు అలా కనుకొట్టొద్ది, మాకేమో మాదిరిగా మత్తుగా ఉంది, మగాళ్ళైతే పిచ్చికి కింద పడిపోవాల్సిందే. మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందే, కానీ బస్సు అక్కడ ఆపడేమోని. ఎందుకు అప్పుడు? మిస్టర్ కండక్టర్, ఆ రెస్టారెంట్ దగ్గర బస్సు ఆపుతారా? ఎక్కడ పడితే అక్కడ ఆపనని ముందే చెప్పాను కదమ్మా, బస్సు స్టాప్ లోనే ఆపుతాను. స్టాప్ లోనా? అక్కడ ఆపితే 6 కిలోమీటర్ నడిచి రావాలి. నువ్వు ఉండవే. డ్రైవర్ సాబ్. ఎస్. డ్రైవర్ సాబ్, రొంబ థ్యాంక్స్. ఈరోజు సాయంత్రం కైలాసగిరికి వెళ్దామా? ఏ, నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా? చాచా చాచా, ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ వస్తే నువ్వు ఒక్కతే వెళ్ళాలి, కానీ మమ్మల్ని మాయ చేసి నీకు వెళ్ళగా మాయా మారుస్తావా? ఎవరైనా కష్టం కట్టుకోండి నాయన. అయ్యా, కష్ట రోడ్డు దాటించండి నాయన. అయ్యా, అమ్మా, అయ్యా, ఎవరైనా కష్ట సాయం చేయండి. అయ్యా, ఎవరైనా రోడ్డు దాటించండి. పాప రోడ్డు దాటడానికి కష్టపడుతుంది, వెళ్ళి హెల్ప్ చేద్దామా? దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది, ఎలా హెల్ప్ చేస్తాం? ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం, వెళ్ళి హెల్ప్ చేయాలి. ఏంటమ్మా, నువ్వు సడన్ గా రోడ్డు మీదకి వచ్చేసావేంటి? నేను బ్రేక్ అయ్యడం లేట్ అయితే ఏం జరిగేదో తెలుసా? ఏం చేయను బాబు, రోడ్డు ఎలా దాటాలో అర్థం కాలేదు. సరే, ఇదేగా నీ ప్రాబ్లం, నేను దాటిస్తారా? నీకు చాలా శ్రమిస్తున్నాను బాబు. ఏం పర్వాలేదు బాబు. చూడమ్మా, ఇంత ట్రాఫిక్ లో రోడ్డు క్రాస్ చేయడం కష్టం కదా, ఎవరైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది. దిక్కులేని దాన్ని, నాకు తోడెవరు వస్తారు బాబు? పోనీ, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను. నాకు ఇల్లు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథను బాబు. నువ్వేం బాధపడకు, అందరూ ఉన్న అనాథల్లాగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, రోడ్డు దాటడానికి ఇంత కష్టపడుతున్నావే, మరి జీవితాన్ని ఎలా దాడతావు? ఆ దేవుడే చెప్పాలి. దేవుడు దాకా ఎందుకు, నేనే చెప్తాను. మీలాంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండటానికి మదర్ తెరీసా ఆశ్రయం ఉంది, అందులో చేరావంటే ఏ లోటు లేకుండా వాళ్ళే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నిజమే బాబు,
ఆ ఆశ్రమం ఎక్కడుందో ఏమిటో, నన్ను ఎవరు చేర్పిస్తారు అక్కడ? ఇన్ని చెప్పిన వాడిని నేను చేర్చలేనా? పదండి, దగ్గర నేనే జాయిన్ చేస్తాను. ఆ పని చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది.